ప్రతి ఒక్కరిలో అదే భయం, ప్రతి ఒక్కరిని కూడా గడగడలాడిస్తుంది కనిపించని ఒక మహమ్మారి. ఒక రకంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రాణాలు కాపాడుకునేందుకు ఒక గట్టి యుద్ధమే చేస్తున్నారు. ఇంట్లో ఉంటున్న ప్రతి వ్యక్తి కూడా యుద్ధం చేస్తున్నట్టే ఇప్పుడున్న పరిస్థితుల్లో. బయట ప్రపంచాన్ని చూడకుండా, రోడ్డు మీదకి రాకుండా, ఇంట్లోనే ఉంటూ తన వారిని తనని కాపాడుకోవాలని చెప్పి ఆలోచిస్తున్న ప్రతి వ్యక్తి కూడా ఇప్పుడు ఒక మహాయుద్ధం చేస్తున్నట్టే. అయితే ఈ మహమ్మారి ఒకవేళ ఎవరికైనా సోకినా సరే ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగని దాన్ని ఇంట్లోనే దాచుకొని బయటికి తెలిస్తే పరువు పోతుంది కదా అని, 10 మందికి తెలియస్తే తమను వెలివేసినట్టు చూస్తారు కదా అని చాలామంది ఇళ్ళకే పరిమితమయ్యి అది సీరియస్ అయ్యే వరకు కూడా, అంటే ఆ రోగం ముదిరే వరకు కూడా బయట పెట్టలేని పరిస్థితులు ఇప్పుడు చాలా కోకొల్లలుగా వెలుగు చూస్తున్నాయి. అయితే ప్రధానంగా ఇది ఎక్కడ పుట్టింది కాదు, ఎక్కడ వచ్చింది కాదు, ఎక్కడో చైనాలో పుట్టి మొత్తం ప్రపంచవ్యాప్తంగా అందరినీ నాశనం చేస్తుంది ఈ కరోనా వైరస్. ప్రధానంగా క్వారంటైన్లో ఉండవలసిన వాళ్ళు, అంటే విదేశాల నుంచి వచ్చిన వాళ్ళ నుంచే ఎక్కువగా ఇది వచ్చింది కాబట్టి, ఎవరైతే విదేశాల నుంచి వచ్చారో వాళ్ళ మీద ఖచ్చితంగా నిఘా పెట్టాలి అని చెప్పి ప్రభుత్వం చెబుతోంది. ఆల్రెడీ నిఘా పెట్టింది. ఫస్ట్ చేసిన తప్పు ఏంటి అంటే హోమ్ క్వారంటైన్కి పంపించడం. ఇప్పుడు అలాగే హోమ్ క్వారంటైన్లో ఉన్న వాళ్ళని వెతికే పనిలో పడింది మొత్తం తెలుగు రాష్ట్రాల 2 ప్రభుత్వాలు, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా. అయితే ఇప్పుడు మనకున్న లెక్కల ప్రకారం విదేశాల నుండి వచ్చిన వారు తగిన పరీక్షలు నిర్వహించుకొని క్వారంటైన్లో ఉండాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పదే పదే చెబుతోంది. తాజా లెక్కల ప్రకారం చూస్తుంటే విదేశాల నుండి ఏపీలోని విశాఖకు వచ్చిన వారిలో 453 మంది ఆచూకీ లభ్యం కావడం లేదు. ఇప్పుడు వారంతా ఏమయ్యారో తెలియదు, ఎటు వెళ్ళారో అంతు చిక్కడం లేదు. దీనిపై అధికారులతో పాటు ప్రజా సంఘాలు కూడా ఆందోళన చెందుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తిలోకి వచ్చిన తర్వాత గత ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు విదేశాల నుంచి విశాఖపట్నానికి వివిధ మార్గాల్లో వచ్చిన వారి వివరాలు జిల్లా అధికారులు ఇప్పటికే సేకరించారు. అయితే ఇటీవల వైద్య అలాగే ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఇప్పటి వరకు ఇక్కడ ఎంతమంది వచ్చారు అనే దాని మీద ఒక లెక్క విడుదల చేశారు. మొత్తం 3,746 మంది విదేశాల నుంచి విశాఖ వచ్చారు అని చెప్పి అధికారికంగా ఆళ్ల నాని ప్రకటించడం జరిగింది. అంటే వారందరూ 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉండేలాగా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పడం జరిగింది. జిల్లా అధికారులు కరోనాకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడిస్తూ మొత్తం 2,795 మంది మాత్రమే విదేశాల నుంచి వచ్చారు, వారంతా హోమ్ క్వారంటైన్లో ఉన్నారు అని చెప్పి తెలపడం జరిగింది. అయితే మొత్తం వారిలో 28 రోజులు పూర్తయిన వారు కూడా ఉన్నారు. 28 రోజులు పూర్తయిన వాళ్ళు 137 మంది ఉన్నారు. అలాగే 15 నుంచి 27 రోజులు పూర్తయిన వారు 999 మంది ఉన్నారు. ఇక 14 రోజుల లోపు వారు 1498 మంది ఉన్నారు. అంటే మిగిలిన 453 మంది ఏమైపోయారు? ఆ 453 మంది ఎక్కడున్నారు? అయితే ఇక్కడ అసలు విషయం ఏంటి అంటే క్వారంటైన్లో ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళ పాస్పోర్ట్ అడ్రస్ ఆధారంగా అధికారులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు, ఎప్పటికప్పుడు చికిత్స అందిస్తున్నారు. కానీ చాలామంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విశాఖపట్నంలో అడ్రస్ వాళ్ళ పాస్పోర్ట్ మీద ఉంది అని అనుకుందాం, కానీ వాళ్ళు వచ్చి హైదరాబాద్లో ఉంటే అధికారులు ఆ అడ్రస్ ప్రకారం విశాఖపట్నంలో వెతికే పరిస్థితి. అక్కడ వాళ్ళు తెలియదు, మాకేం తెలియదు అని చెప్పడం, ఆ అడ్రస్ లాక్ చేసి ఉండడం, ఆ ఫోన్ నెంబర్ పనిచేయకపోవడం, పాస్పోర్ట్ మీద ఉన్న ఫోన్ నెంబరు, ఇలా రకరకాల ఇబ్బందులు. అలాగని చెప్పి ఇదేమీ పెద్ద క్రైమ్ కాదు, పెద్ద నేరం కాదు, దాన్ని ఇమీడియట్గా ఫోన్ నెంబర్ల ద్వారా ట్రేస్ చేసి వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడానికి. సో కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక రకమైన ఒక అపెండిక్ సిచ్యువేషన్, ఇది చాలా ఒక ప్యానిక్ సిచ్యువేషన్. ఇటువంటి టైంలో అంత రిస్క్ చేయట్లేదు అధికారులు కూడా, ఉన్న వాళ్ళని ముందు జాగ్రత్తగా చేసుకుంటున్నారు, ఉన్న వాళ్ళ మీదే వాళ్ళ నుంచి వేరే వాళ్ళకి సోకకుండా వాళ్ళకి తగిన చికిత్స అందించే ప్రయత్నంలో ఉన్నారు క్వారంటైన్లో ఉన్న. కానీ ఈ 453 మంది ఈ పాస్పోర్ట్లో ఉన్న అడ్రస్లో లేకపోవడం వల్ల వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు, ఏమయ్యారు అనేదే ఇప్పుడు అంతు చిక్కని అంశం. చాలామంది హోమ్ క్వారంటైన్ పేరుతో చుట్టాల ఇళ్ళకి కానీ వేరే వాళ్ళ ఇళ్ళకి అక్కడికి ఇక్కడికి వెళ్ళి ఉంటున్నారు. వాళ్ళు ఆ అడ్రస్లో ఉన్నారనేది కూడా ఎవరికి
తెలియట్లేదు, వాళ్ళు కూడా బయటకు చెప్పట్లేదు. ఒకవేళ తెలిసిన మా దగ్గర నెగిటివ్ రిపోర్ట్ ఉంది, మాకు ఆల్రెడీ ఎయిర్పోర్ట్లోనే మాకు ఎటువంటిది లేదు ఇంటికి అని ఇంటికి పంపించేశారు, టెస్ట్లన్నీ పూర్తి చేశారు, కావాలంటే చూడండి అని చెప్పి ఒక మెడికల్ రిపోర్ట్ కూడా చూపిస్తున్న పరిస్థితి. కానీ హోమ్ క్వారంటైన్కి పంపించినా సరే, 15 రోజులు 14 రోజులు హోమ్ క్వారంటైన్లో ఉండమన్నా సరే, ఖచ్చితంగా వాళ్ళకి వైద్యాధికారులు చికిత్స చేయాలి, వైద్యాధికారుల పర్యవేక్షణలో వాళ్ళు ఉండాలి. ఒకవేళ 14 రోజుల తర్వాత 20 రోజుల తర్వాత 30 రోజుల తర్వాత కూడా పాజిటివ్ ఉందని చెప్పి బయటపడిన కేసెస్ చాలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అలర్ట్గా ఉండండి. ఎవరైనా హోమ్ క్వారంటైన్లో ఉన్నవాళ్ళు బయట తిరుగుతున్నా, ఒకవేళ వాళ్ళు హోమ్ క్వారంటైన్లో ఉండి వైద్యులను సంప్రదించకుండా ఎటువంటి చికిత్స పొందకుండా ఒకవేళ ఉంటే కనుక ఇమీడియట్గా 104కి కానీ, లేదంటే 1902కి కానీ, లేదంటే దగ్గరలోని మున్సిపల్ అధికారులకు లేదంటే పోలీసులకైనా సమాచారం ఇచ్చినా సరే వాళ్ళు వచ్చి అలర్ట్ అవుతారు, అప్రమత్తం అవుతారు. ఎందుకంటే వాళ్ళ వల్ల మిగిలిన వాళ్ళకి, చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బంది జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి వాళ్ళ జాబితానే ఇప్పుడు 453 మంది మిస్ అయ్యారు అని చెప్పి ప్రభుత్వం చెబుతున్న లెక్కలు. ఇది అధికారిక లెక్కలు, వాళ్ళ మీద కదా ప్రభుత్వం ఫుల్ ఫోకస్ పెడుతుంది. ఆ 453 మంది ఎక్కడున్నారని కూడా ట్రేస్ చేసే పనిలో పడింది. ఒకవేళ అటువంటి వాళ్ళు ఉంటే కనుక వెంటనే పోలీసులకు కానీ, దగ్గరలో ఉన్న అధికారులకు కానీ, వైద్యాధికారులకు కానీ తెలియచేయాలి అని కూడా ప్రభుత్వం చెబుతున్న పరిస్థితి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.